మొదటి దినం సిలువ ధ్యానంలో మొదటి దినం మీరు ఆలయంలో ప్రవేశించి మరి ఆలయ ప్రాంగణాల్లో మిద్దల మీద కూడా కూర్చొని దేవుని సన్నిధి అనుభవించిన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు దాసులుగా మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ సిలువ ధ్యానాలకు వచ్చే ప్రతి కుటుంబంలో మహా అద్భుతాలు జరగాలని దేవుని దాసులుగా నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా మీరు చూస్తారు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్. మరి నేను ఒక క్రొత్త శీర్షిక కొరకు ప్రార్థన చేసినాను. పోయిన సంవత్సరం 40 ప్రసంగాలు చేసినాను హృదయ పరీక్ష అని. మరి ఈ సంవత్సరము ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు నాకు బయలుపరిచిన కార్యం ఏంటంటే ఈ సంవత్సరం 40 ప్రసంగాలు కూడా విశ్వాస పరీక్ష అని ఒక శీర్షిక ఆరంభిస్తున్నాము. సంతోషం ఉంటే హల్లెలూయా గట్టిగా చెప్పండి. టెస్ట్ ఆఫ్ ఫెయిత్. మరి పోయిన సంవత్సరం హృదయ పరీక్ష, ఈ సంవత్సరం ఏంటండి విశ్వాస పరీక్ష. విశ్వాసం అనేది చాలా గొప్ప వరం అని మనకు తెలుసు. ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించే 9 వరాల్లో అతి శ్రేష్టమైన గొప్ప వరం, లోకాన్నే తలక్రిందులుగా చేసేది విశ్వాసం అనే వరం. ఈ విశ్వాసం అనే వరం ప్రతి విశ్వాసం విశ్వాసి పొందుకోవాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. మరి దేవుని యొద్దకు వచ్చి వారు దేవుడు ఉన్నాడని నమ్మి దేవుడు తను వెతుకు వారికి ఫలమిస్తాడని నమ్మాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6-7 మీరు చూస్తారు. విశ్వాసము ఉన్నవారిని యేసు ప్రభు ప్రశంసించినట్టు మనం సువార్తల్లో చూస్తున్నాం. విశ్వాసం లేని వారిని గద్దించినట్టు చూస్తున్నాం. అవిశ్వాసిగా ఉండకుండా విశ్వాసిగా ఉండమని తోమాను గద్దించినట్టు మనం యోహాన్ సువార్త 20:10 చూస్తున్నాం. అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? ప్రభు గద్దించినాడు. విశ్వాసం లేని మూర్ఖతనం వర్లరా ఎంతకాలం మీతో నేను ఉండాలి? అల్ప విశ్వాసులు మరి అవిశ్వాసులు వారిని గద్దించినాడు. గొప్ప విశ్వాసం గల వారిని ప్రశంసించినాడు. కనాను స్త్రీతో అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నువ్వు కోరినట్టే నీకు అవునుగాక. అంటే విశ్వాసం అంటే దేవునికి ఇష్టమైందన్నమాట. అలాగే ఒక శతాధిపతి వచ్చి ప్రభు దగ్గర తన దాసుడు అస్వస్థతగా ఉన్నాడు స్వస్థపరచమన్నప్పుడు, మరి నేను మీ ఇంటికి వస్తానప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చే అవసరం లేదు ప్రభువా, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు ఏమవుతాడు స్వస్థపరచబడు. అప్పుడు కూడా ప్రభు తన విశ్వాసాన్ని గుర్తించి ఇజ్రాయెల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను చూచి ఉండలేదు అంటే ఆ విశ్వాసాన్ని ప్రశంసించినాడు. ఎక్కడ విశ్వాసం ఉంటుందో ప్రభుకు సంతోషం కలుగుతుంది, ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో ప్రభుకు దుఃఖం కలుగుతుంది. మన క్రైస్తవ జీవితానికి పునాది విశ్వాసం. విశ్వాసం లేకుండా మనం రక్షణ పొందలేము. విశ్వాసం లేకుండా మనం బాప్తిసం తీసుకోలేము. విశ్వాసం లేకుండా పరిశుద్ధాత్మను పొందలేము. విశ్వాసం లేకుండా మరి దేవునికి విధేయులై ఉండలేము. విశ్వాసం లేకుండా నిత్య జీవాన్ని కూడా మనం స్వతంత్రించుకోలేము కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును మనకు అనుగ్రహించినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మరి దేవుడు ఆయనను మనకు అనుగ్రహించినాడు. అంటే ఆయన విశ్వాసం ఉంచితేనే మనకు రక్షణ, నిత్య జీవం కూడా. ఎటర్నల్ లైఫ్ ఈజ్ ఓన్లీ త్రూ ఫెయిత్. విశ్వాసం అనేది మనం ఆది కాండం నుండి చూస్తున్నాం. 66 గ్రంథాల్లో కూడా విశ్వాసమే, ప్రతి గ్రంథంలో విశ్వాసం గురించి రాసి ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. కనుక మనం విశ్వాస ప్రయాణంలో ఉన్నాము. విశ్వాసులని
పిలువబడుతున్నాము, విశ్వాసం నొక్కర్తేగు, యేసు వైపు చూస్తున్నాము. కాబట్టి అనుమానము, సందేహము ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. ఈ యొక్క 40 దినాల్లో గొప్ప మార్పు, గొప్ప రూపాంతరం మనకు కలగాలని మరి దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను. కొన్ని ఈరోజు షడ్రక్, మేషక్, అభెద్నగో అని ముగ్గురు గురించి మనం వాక్యం నుండి నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. ఇక్కడ ఈ ముగ్గురు వీరు దేవుని బిడ్డలు, జీవము గల దేవుని అందు విశ్వాసం గలవారు. వీరి విశ్వాసానికి ఓ పరీక్ష వచ్చింది చూడండి. దేవుని బిడ్డలకు సమస్యలు వస్తాయంటే దేవుని బిడ్డలకే వస్తుంది సమస్య. మరి వీరు ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఈ షడ్రక్, మేషక్, అభెద్నగో నెబుకద్నెజర్ రాజు గొప్ప ప్రతిమను, చాలా పెద్ద, ఈ 3వ అధ్యాయం మీరు చూస్తే అన్ని వివరణలు ఉన్నాయి, పెద్ద ఒక ప్రతిమను నిలబెట్టి ఆ ప్రతిమకు సకల జనులు వచ్చి సాష్టాంగపడాలి అని ఆజ్ఞను జారీ చేస్తాడు. కానీ వీరు దేవుని బిడ్డలు కాబట్టి ప్రతిమలకు నమస్కారం, విగ్రహారాధన చేయరు, దేవునికే సాగిల పడతారు. కాబట్టి వారు ఆ యొక్క శోధనలో స్థిరంగా నిలబడుతున్నారు. దే ఆర్ వెరీ ఫర్మ్ ఇన్ దేర్ ఫెయిత్. హల్లెలూయా. ఎంత గట్టిగా నిలబడుతున్నారు, రాజు ఆజ్ఞ ఇచ్చినాడు, ఆ రాజు యొక్క ఆజ్ఞను కూడా వారు లక్ష్య పెట్టలేదు. 12:3-12 చూడండి. తాము షడ్రకు, మేషకు, అభెద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యములు విచారించడం నియమించిదిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించడలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించటయే లేదు అని మరి రాజుకు తెలియజేసినారు. రాజు కోపము తట్టుకోవాలంటే మరి అది సాధ్యమేనా? వారు ఒక సత్యం కొరకు నిలబడుతున్నారు. దే ఆర్ స్టాండింగ్ ఫర్ ఎ ట్రూత్. దే డు నాట్ వాంట్ టు బో డౌన్ బిఫోర్ ఎన్ ఐడల్. దే బిలీవ్ ఇన్ ద లివింగ్ గాడ్. జీవం గల దేవుణ్ణిలో ఉంది వారి విశ్వాసం. వారు ఎంత దృఢంగా వారి నమ్మకం మీద ఉన్నారంటే వారు భయపడడం లేదు. ఈ ప్రతిమకు నమస్కారం చేయని వారిని అగ్నిగుండంలో వేస్తారని వారికి తెలుసు. మరి అగ్నికి కూడా వారు భయపడడం లేదు. రాజు వచ్చి వారిని అడుగుతున్నాడు, మీరెందుకు సాగిలు పడడం లేదన్నప్పుడు 3:16 ఎంత గొప్ప మాట వారు మాట్లాడుతున్నారు. శద్రకు, మేషకు, అభెద్నగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. ఒక రాజును పేరు పెట్టి పిలవడం ఏంటని నేను ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను. విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. వీళ్ళు ప్రాణాలు లెక్క చేయడం లేదు. దే నాట్ వరీడ్ అబౌట్ దర్ లైఫ్స్. రాజును నెబుకద్నెజరు అని పిలుస్తూ ఇందును గురించి మీరు ఎందుకు సాగిల పడడం లేదంటే ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వడానికి మాకు చింత లేదు. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఇంత మరి 7 రెట్లు వేడి చేసినారు వీరు. రాజు యొక్క ఆజ్ఞకు లోబడినందుకు అగ్నిగుండాన్ని 7 రెట్లు వేడిమి చేసి దాంట్లో వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినా వారు భయపడడం లేదు, వారి ప్రాణాలను లెక్క చేయడం లేదు. వారు దేవునికి విధేయులు కావాలి. నువ్వు ఇదే మాట అనాలి, నేను అదే మాట అనాలి. ఎన్ని బాధలు, ఇబ్బందులున్నా నన్ను దేవుడు ఇబ్బందుల నుండి, శ్రమల్లో నుండి, ఈ కీడులో నుండి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. నాకు ఈ బాధ నుండి, ఈ రోగం నుండి, ఈ అవమానం నుండి, ఈ ఆర్థిక ఇబ్బంది నుండి, ఈ కలహము నుండి దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడు. అది వారి విశ్వాసం. విశ్వాస పరీక్షను ఏ విధంగా ఎదుర్కొంటున్నారు చూడండి. వారు అంటున్నారు, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఫెయిత్ స్టేట్మెంట్ అన్నమాట, దిస్ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస పరీక్షలు ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎంత మంచి స్టేట్మెంట్ అన్నమాట. తప్పకుండా దేవుడు, నేను నమ్మిన దేవుడు నన్ను ఇబ్బందుల నుండి విడిపిస్తాడు. మేము సేవించున్న జీవం గల దేవుడు మమ్మల్ని అగ్నిగుండం నుండి తప్పకుండా రక్షిస్తాడని వారు చెప్తూ ఉన్నారు, రాజుతో చెప్తున్నారు. మరి ఇంకో మాట అంటారు, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను. తెలుసుకో, బీట్ నో అన్ టు యూ దట్ వి విల్ నాట్ బౌ డౌన్ టు దిస్ ఐడల్. జీవం గల దేవుడు, మేము సేవించున్న దేవుడు మమ్మను ఈ అగ్నిగుండం నుండి రక్షించడానికి సమర్థుడు.
ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మేము మాత్రం ఈ బంగారు ప్రతిమకు నమస్కారము చేయమని నీవు తెలుసుకో తెలుసుకొనమని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అంటే మన కష్టాల్లో మన బాధల్లో నీ నోటి నుండి వచ్చేది వెలుగు మాటలే ఉండాలి, వాగ్దానాలే ఉండాలి. ఎప్పుడు కూడా కృంగిపోయి చీకటి మాటలు భయం కాదు నువ్వు ఉచ్చరించాల్సింది. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి, ఆయన అరచేతిలో చెక్కబడి ఉన్నావు కాబట్టి నీ నోటి నుండి వచ్చేదంతా కూడా ప్రకాశవంతమైన మాటలే రావాలి. దేవునికి స్తోత్రం. ఈ షడ్రక్ మేషక్ అభెద్నగోలు యవనస్తులు ఎంత దృఢంగా వారు విశ్వాసంలో ఉన్నారు. గొప్ప కీడు వారు అనుభవించాలని వారిని బెదిరిస్తున్నా, ఏడు రెట్లు అగ్నిగుండం వేడి చేసి దాంట్లో వారిని వేయబోతున్నారన్న అచంచలమైన విశ్వాసం దేవునిలో వారికి ఉంది. వారు దాన్ని వ్యక్తం చేస్తున్నారు. భయపడి ఏం పారిపోవడం లేదు, లేక వణకడం లేదు, ఏమీ లేదు. నెబుకద్నెజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానుకున్న చింత మాకు లేదు. మేము సేవించున్న దేవుడు మమ్మును ఈ అగ్ని గుండము నుండి తప్పకుండా రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలకు మేము పూజింపమని నువ్వు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమని నీవు తెలుసుకో. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దట్ ఈస్ ద రియల్ ఫెయిత్ అన్నమాట. ఒక పరీక్ష, ఆ పరీక్షలో వారు ఎంత పాజిటివ్ స్టేట్మెంట్స్, అంటే దేవుని అందున్న గొప్ప విశ్వాసంతో వారు పలుకుతున్నారు ఈ మాటలు. దేవుడు తన బిడ్డలను ఎక్కడైనా వదిలిపెట్టినాడా? ఇది నేను అడగాలనుకుంటున్నాను. ఎప్పుడైనా శ్రమల్లో దేవుడు తన బిడ్డలను వదిలిపెట్టినాడా? దీనికి జవాబు మీరేమంటారు? ఎప్పుడు వదిలిపెట్టాడు. దేవునికి స్తోత్రం. నీకు శ్రమ కలిగినా ఆయన నీకు తోడుంటాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయ. ఆయన నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కొన్నిసార్లు శ్రమల నుండి నిన్ను తప్పిస్తున్నాడు, కీడు రాకుండా నిన్ను కాపాడుతున్నాడు, కాలు జారకుండా కాపాడుతున్నాడు. ఆయన ఒకవేళ నీకు ఒక విశ్వాస పరీక్ష దేవుడు పెట్టినా ఆ పరీక్షలో కూడా నీకు తోడుంటాడు. ఈ అగ్నిగుండంలో దేవుడు దిగి వచ్చినాడు. అగ్నిగుండంలో వేసినారు వారిని, అభెద్నగో షడ్రక్ మేషక్ అభెద్నగోలను. అప్పుడు ముగ్గురు వ్యక్తులను వేసినారు, కానీ నెబుకద్నెజర్ రాజు దృష్టికి ఎంతమంది కనబడుతున్నారు? నలుగురు. హల్లెలూయా. నలుగురు కనబడుతున్నారు. ఈ రాజు ఆశ్చర్యపోతున్నాడు. ఇదేంటి 24వ వచనం? రాజుగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చారు. దేవుని స్తోత్రం. చెప్పలు కూడా దేవుని. హల్లెలూయా. ద ఫోర్త్ మ్యాన్. హూ ఇస్ దిస్ ఫోర్త్ మ్యాన్? వేసి అగ్నిలో వేసింది ముగ్గురును. ఇప్పుడు రాజుకు కనబడే వారు ఎంతమంది? నాలుగో వాడంట. దేవతల రూపం కలిగిన వాడు అంటే ఆ అగ్నిలో, ఆ అగ్ని పరీక్షలో తన బిడ్డలకు దేవుడే స్వయంగా దిగి వారితో కూడా నడుస్తున్నాడు. నాలుగో వ్యక్తిగా వారితో అగ్నిలో నడుస్తున్నట్టు అన్యుడైన ఈ రాజు చూస్తున్నాడు. ఇంకా మీరు ఈ యొక్క అధ్యాయంలో చూస్తే చాలా మంచి మాటలు నెబుకద్నెజర్ రాజు. 28వ వచనం చూడండి. నెబుకద్నెజర్, షడ్రకు మేషకు అభెద్నగోయను వీరి దేవుడు పూజార్హుడు. హల్లెలూయా. అన్యులు చెప్పాలి ఏ మాట. అన్యుడైన ఈ రాజు చెప్తున్నాడు, షడ్రక్ మేషక్ అభెద్నగో ఏ దేవుణ్ణి అయితే సేవిస్తున్నాడో ఆ దేవుడు ఎలాంటి వాడు? పూజార్హుడు. మరి ఆయన తన దూతలను నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించాను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపగయు, ఏ దేవుని సేవింపగయు ఉందరని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. తర్వాత 27వ వచనంలో ఈ అగ్ని పరీక్ష, ఈ కఠినమైన ఈ మరణ పరీక్షలో, అగ్ని పరీక్షలో వారు గమనించింది ఏంటి? రాజు, మరి అక్కడ ఉన్న అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు. 27వ వచనం, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించినారు. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటై, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనను కాలిపోకుండాటై, వారి వస్త్రములు చెడిపోకుండాటై, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండా చూచిరి. హల్లెలూయా. అగ్ని వాసన అంటకుండా, తల వెంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోకుండా, వారి దేహాలకు ఎలాంటి కీడు రాకుండా,
అంటే ఇది కేవలం దేవుడు వారికి తోడుగా ఉన్నందుకు వారిని ఆ విధంగా రక్షించినారు. రాజు ఆశ్చర్యపోతున్నాడు, ఏ దేవుణ్ణైతే ఈ ముగ్గురు వ్యక్తులు సేవిస్తున్నారో ఆ దేవుడే నిజమైన దేవుడు, ఆ దేవుడే పూజార్హుడు. అంటే అన్యజనుల్లో దేవుని నామము మహిమంపరచబడాలంటే విశ్వాసులు తమ విశ్వాసంలో ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా ఉంటేనే దేవుని నామము అన్యజనుల్లో దూషింపబడకుండా ఉంటుంది. 29వ వచనంలో రాజు ఒక శాసనాన్ని బయలుదేరనిస్తున్నాడు, కాగా నేను ఒక శాసనము నియమించున్నాను, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడునో లేడు. హల్లెలూయా. కాగా ఏ జనముల్లో, ఏ రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడే వారిలో కానీ షడ్రక్ మేషక్ అభెద్నగు అను వారి దేవుని ఎవడు దూషించునో వాడు తొత్తునీయులుగా చేయబడు. వాని ఇల్లు ఎప్పుడునో పెంట కుప్పగా ఉండునని అంతటను అప్పటి నుండి రాజు షడ్రక్ మేషక్ అభెద్నగు అను వారిని బబులోను సంస్థానములో హెచ్చించాను. హల్లెలూయా. అంటే పాస్ అయిపోయినారు పరీక్ష, ఇప్పుడు ప్రమోషన్ కూడా వచ్చేసింది. దేవునికి స్తోత్రం కదా. పరీక్షనే వద్దు, నాకంటే నీకు ఏ డిగ్రీ వస్తుంది? ఎల్కేజీలో కూడా పరీక్ష పెడతారు, 10th క్లాస్ పరీక్ష అంటే దానికి సిద్ధపాటు ఉన్నది కదా. మరి ఏ పరిస్థితిలో పరీక్ష అయినా దానికి తగిన ఘనత కూడా ఉంది. ఎల్కేజీ పాస్ అయితే దానికి ఒక ఘనత, పిహెచ్డి ఎంత టఫ్ ఎగ్జామ్స్ ఉంటుంది అది నీవు పరీక్షలో పాస్ అయితే అంత గొప్ప ఘనత. కాబట్టి ఈ లోకంలో నీకు శ్రమలు ఎక్కువైనప్పుడు అనుకోవాలి, నాకు గొప్ప డిగ్రీ రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకాన్ని జయించే విజయమే మన విశ్వాసం. 1 John 5:4 దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని జయించే విజయము విశ్వాసం అని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. పెద్ద రోగం వచ్చేసింది అనుకో, డాక్టర్లు చెయ్యి వదిలినా నువ్వు భయపడే అవసరం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. అది ఎక్కడుంది? నేను చెప్పే మాట కదా అది. 1 Corinthians 10:5 ఈ మాట ఉంది, మీరు నానా విధమైన శోధనలు ఎదుర్కొన్నప్పుడు మీ విశ్వాసము స్థిరంగా ఉండాలి, భయపడే అవసరం లేదు, దేవుడు నమ్మదగిన వాడు. 1 Corinthians 10:13 1 Corinthians 10:13 సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగినవాడు. అందరం సంఘమంతా కలిసి పలుకుదాం, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు నమ్మదగినవాడు. మీరే చెప్పండి ఒకసారి, దేవుడు ఎలాంటి వాడు? ఒకవేళ బాధపడుతున్నావేమో, నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఉద్యోగం ఏమైపోతుంది, ఆరోగ్య పరిస్థితి ఏంటి, అప్పుల బాధ ఏంటి, అయ్యో నేను ఏకాకిని, ఒంటరి వాణ్ణి, ఒంటరిదాన, నాకెవరు లేరు, నా ముసలితనంలో ఎవరు చూస్తారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. దేవుళ్ళో నీ నమ్మకం ఉండాలి, క్రీస్తులను వేరు పారి స్థిరంగా ఉండాలి. దేవుడు నీకు తోడున్నాడు, దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. కొన్నిసార్లు మనకు శ్రమలు తట్టుకోలేనంత శ్రమలు వచ్చినప్పుడు అనుకోవాలి, దేవుడు చాలా పని నీ మీద చేస్తూ ఉన్నాడు, ఆయన రూపము నీలో కనబడేంత వరకు ఈ శ్రమలు తప్పకుండా ఉంటుంది, దాని తర్వాత నీకెంత మెప్పు ఘనత మహిమ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, మీరు సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలగజేయం. దేవుని స్తోత్రం. దేర్ ఆల్వేస్ ఎ వే అవుట్. గాడ్ విల్ నాట్ పుట్ హిస్ చిల్డ్రన్ ఇన్ ఎ క్లోజ్డ్ కంపార్ట్మెంట్, అంటే అన్ని ద్వారాలు మూసి దేవుడు ఎప్పుడు తన బిడ్డలను బాధ మనస్ఫూర్తిగా ఆయన ఎవరిని బాధ పరచడు. తప్పకుండా ఒక తప్పించుకునే మార్గం కూడా నీకు అనుగ్రహిస్తాడని వాక్యంలో మనం చూస్తున్నాము. దేవుని స్తోత్రం. యోబు యొక్క శ్రమలు మనకు తెలుసు, కానీ ఆయన శ్రమల్లో ఎంత ఓర్పు, ఎంత సహనం. ఆ యోబు యొక్క ఓర్పు సహనం ద్వారా కలిగిన ఆశీర్వాదం కూడా మనము 42వ అధ్యాయంలో చూస్తాం. ఆయన స్నేహితులు వచ్చి ఆయనను ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తుంటే కూడా ఏనాడు కూడా యోబు దేవునికి విరోధంగా మాటలు మాట్లాడలేదని గమనిస్తున్నాం. 42:7 ఉంది, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు.
కనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. నా సేవకుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఆ పరీక్షలకన్నీ కూడా తట్టుకొని ఎంత గొప్పగా నన్ను ఘనపరిచినాడు. ఎప్పుడు కూడా నా గురించి ఆయన యుక్తమైన మాటలే పలుకుతాడు. హి విల్ నాట్ స్పీక్ ఎనీథింగ్ అగైన్స్ట్ మీ. అలాగే ఉండాలి. మీరు యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూసినప్పుడు ఎన్ని పరీక్షలు తట్టుకున్నాడు. ఆయన కుటుంబంలో ఎంత కీడు కలిగింది, ఆయన కలిగిన ఆస్తి అంతా నష్టమైంది, 10 మంది పిల్లలు ఒకే దినం చనిపోయినారు. ఆయన యోబు నోటి నుండి వచ్చే మాట చూడండి, యోబు 1:20-21 నేను చదువుతున్నాను. బుక్ ఆఫ్ జోబ్ 1:20-21. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరెప్పుడైనా కష్టాల్లో దేవుని స్తుతించినారా, ఇబ్బందుల్లో స్తుతించినారా, ఎవరైనా మీ కుటుంబంలో మరణించినప్పుడు దేవునికి స్తోత్రం అన్నారా? కానీ యోబు అన్నాడండి. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ జోబు. అదే యోబుకు మనకున్న వ్యత్యాసం. ఎవరైనా చనిపోతే ఎందుకు ఇలా జరిగింది, ఇంత అన్యాయం ఎలా జరిగింది, దేవుడు మా ఇంత ప్రార్థనలు చేస్తే ఎక్కడ పోయింది మా ప్రార్థనలు అని అంటావే, కానీ దేవుడు ఏ ఉద్దేశంతో ఆ పని చేసినాడు దాని గురించి ఉన్న చింత లేదు. కానీ యోబు గురించి, యోబు 1:1 ఉంది కదా, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. గాడ్ ఈజ్ సర్టిఫైయింగ్ అబౌట్ ఎ మ్యాన్. ఇన్ని గుణాలు కలిగిన వాడు, ఎన్ని శోధనలు ఎదుర్కొన్నాడు. యోబు లాంటి సమస్య వచ్చిందని అంటారు, అది ఉత్తదే. యోబు లాంటి సమస్య ఎవరికి రాలేదు. ఒక్కరు మని చనిపోతేనే ఎంతగా నువ్వు బాధపడతావు, జీవితాంతం బాధపడతావు. నా ఒక్క కుమార్తెను నేను కోల్పోయినాను. కుమార్తె చనిపోయినప్పుడు నేను అనుకున్నాను దేవుడు నా చెయ్యి వదిలేసినాడు, అయిపోయింది నా పని అనుకున్నాను, చనిపోదాం అనుకున్నాను, ఆత్మహత్య తలంపులు వచ్చింది. కానీ దేవుడు నన్ను వదిలిపెట్టలేదు కదా. ఆ శ్రమను ఎదుర్కోవడానికి దేవుడు కృపనిచ్చినాడు, శక్తినిచ్చినాడు. ఒక పాపనే కోల్పోయినాను, కానీ లక్షలాది పాపలు ఇప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆ యొక్క శ్రమలో దేవుని యొక్క చిత్తం ఉండింది కదా, అలాగూ నన్ను దెబ్బగొట్టడానికి దేవునికి ఇష్టమైంది. ఆ శ్రమ ద్వారా నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధురాలైనాను. ఇప్పుడు ఆయన చిత్తానికి లోబడి గొప్ప సేవ జరిపించడానికి దేవుడు కృపణించినాడు. అందుకే యోబు అంటున్నాడు, యుక్తమైన మాటలే తన నోటి ద్వారా పలికినాడట శ్రమలు. నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు పలకలేదు. ఎప్పుడు యుక్తమైన మాటలు పలికినాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతుల్లో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. హల్లెలూయా. విశ్వాసి నోటి నుండి మంచి మాటలే రావాలి, వాగ్దానాలే రావాలి, విశ్వాసపు మాటలే రావాలి, వాగ్దానాలు. ఏమి దేవుడండి, ఎన్ని ప్రార్థనలండి, ఎన్ని ఉపవాసాలండి, ఏం చేసినండి మాకు? నీ ఊపిరి నిలిపిందే గొప్ప కదా. నువ్వు సజీవుడు పోయి అలా మాట్లాడడానికి మరి ఆ ఊపిరి నిలిపింది దేవుడే కదా. నువ్వు దేవుడు అన్యాయం చేసినాడని ఎలాగో చెప్తావు? నీకు వచ్చే ఈ శ్రమలు, ఈ పరీక్షకు నువ్వు నిలవాలి. దేవుడు నీకు అన్యాయం చేయడు. ఆయన యొక్క చిత్తాన్ని నీ శ్రమల ద్వారా ఆయన నెరవేరుస్తాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు తోడున్నాడు కాబట్టి మనకు భయం లేదు. హల్లెలూయా. ఈ సిలువ ధ్యాన దినాల్లో యేసు ప్రభు మరి చేసిన గొప్ప బలియాగాన్ని మనం ధ్యానించబోతున్నాం. మన విశ్వాసాన్ని ప్రభువులో స్థిరపరచుకోవాలి. ఆనాడు శిష్యులు ప్రార్థన చేసినారు, ప్రభువా మా విశ్వాసమును నీవు వృద్ధిపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ దిస్ 40 డేస్ అవర్ ప్రేయర్ షుడ్ బి, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నా విశ్వాసాన్ని నువ్వు వృద్ధిపరచు. ఈ నా శ్రమంలో నీ నామము ఘనపరచబడాలి, నీకు నేను స్తుతి చెల్లించాలి, నేను నిఠారుగా నిలబడి నిన్ను ఘనపరచాలి. ఈ పరీక్ష కొద్ది కాలమే ఉంటుంది. సీ, నో టెస్ట్ ఈస్ ఫర్ లాంగ్ టైం. ఏ పరీక్ష ఎప్పుడు ఉంటుందండి? జీవితాంతం పరీక్ష ఉంటుందా? ఉండదు. పరీక్ష ఏదైనా కానీ కొంతకాలం మట్టుకి, ఏ శోధన అయినా కొంతకాలం మట్టుకి, దాని తర్వాత నీకు మెప్పు, ఘనత, మహిమతో దేవుణ్ణి నిన్ను అలంకరిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వర్తమానం ద్వారా దీవింపు ఉన్నవారు చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా.
తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాము. విశ్వాస పరీక్ష అనే శీర్షిక ఈరోజు మేము మొదలుపెట్టినాం. మరి జీవితంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో తుఫాన్లు, మరి ఎన్నో ఆటంకాలు, రోగములు, శత్రుబాధలు, అయిన ఆర్థిక ఇబ్బందులు, భయాలు, ఆందోళనలు, కలవరం ఎదుర్కొన్నప్పుడు మా విశ్వాసంలో మేము స్థిరులై ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శీర్షిక కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక్కొక్కరి భక్తి జీవితాన్ని మాకు మాదిరిగా మీరు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు షడ్రక్ మేషక్ అభిజ్ఞ గురించి మేము ధ్యానించినాం. నా సేవకుడని యోగు నా గురించి యుక్తమైన మాటలే పలికినాడని యోగు 42లో మేము చూస్తున్నాం. పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలుగా పొందుకున్నాడని వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రభువా, అలాంటి ఆశీర్వాదము శ్రమలో ఉండే బిడ్డలందరికీ మీరు దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని కూడా మీరు బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదాలతో మనం నింపి పంపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుని మనల్ని సమృద్ధిగా దీవించును గాక. జీవపు మాటలు సజీవ